ఆడు జీవితము యవ్వనం Run. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చూద్దాం. ఈ వీడియోకు మేము 5K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోయే ఈ పెళ్లి ఎక్కడా చూసుండరు, ఎందుకంటే మామూలుగా పెళ్లిలో పూలదండలు మార్చుకుంటారు, కానీ ఇక్కడ జరుగుతున్న పెళ్లిలో పూలమాలకు బదులుగా పాములను మెడలో వేసుకుంటారు. పెళ్లి కూతురు ఒక పెద్ద నాగుపామును పెళ్లి కొడుకు మెడలో వేస్తుంది. తరువాత పెళ్లి కొడుకు ఒక కొండ చెలువను పెళ్లి కూతురు మెడలో వేస్తాడు. వీళ్ళు ఏమాత్రం భయపడకుండా ఇలా చేస్తుండడం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు పాములు పట్టే బ్యాచ్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. భారీగా లోడ్ వేసుకెళ్తున్న ఈ ట్రాక్టర్ బురదలో స్టక్ అయిపోతుంది. దాంతో ఒక ట్రక్ తాడు కట్టి లాగుతుంటారు, కానీ కార్ డిక్కీలో పట్టలేని ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ని ఇలా ఇరికించి డోర్ ని క్లోజ్ చేస్తాడు. అంతే, నిద్రపోతున్న ఒక వ్యక్తి యొక్క రెండు కాళ్లకు వీరిద్దరూ ఇలా ఐస్తో రాస్తూ ఆడుకుంటారు. సడన్ గా ట్రక్ లో నుండి ఇలా జ్యూస్ బాటిల్స్ ను కిందకు ఇలా అన్లోడ్ చేస్తుంటారు, కానీ అక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ జరుగుతుంది చూడండి. ఫ్రెండ్స్ మీరు ఛానల్లోకి కొత్తగా వచ్చుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎక్కడైనా దొంగ దొరికిపోతే 4 తన్ని పోలీసులకు అప్పగిస్తారు, కానీ ఈయన మంచి మనసుతో ఒక కేక్ ను తెప్పించి దొంగ చేతిలో కట్ చేయిస్తాడు. ఆహా, ఎంత మంచివాడో అనుకునే లోపల ఏమంటున్నాడో చూడండి. ఆ కేక్ మొత్తం నువ్వే తినాలి, లేకపోతే ఈ కటింగ్ బ్లేడ్ ని నోట్లోకేసి నోట్ని విప్పి ఆ దొంగోడి చేత ఆ కేక్ మొత్తాన్ని తినిపిస్తాడు. ఆ దొంగోడు వాని జీవితంలో మళ్ళీ దొంగతనం చేస్తాడో లేదో తెలియదు, కానీ బర్త్డే మాత్రం చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా కేక్ మాత్రం అస్సలు తినడు. ఫ్రెండ్స్ మీరు పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడి టైం వేస్ట్ చేసుకోకుండా నేను చూపిస్తున్న ఈ గేమ్ను ఆడి మీ ఖర్చులకు మీరే డబ్బులను సంపాదించుకోండి. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను ఒకసారి ఆడి మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో బైండింగ్ చేసుకోండి. ఇలా చేయగానే మీకు ఇమీడియట్గా మీ అకౌంట్లోకి 41 రూపీస్ అయితే వస్తాయి. దాంతోపాటు మీకు ఎంత మనీ కావాలంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 500 రూపీస్ను రీఛార్జ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ టైం డ్రాగన్ మీద 10 రూపీస్ అయితే బెట్ వేశాను, కానీ డ్రాగన్ అయితే ఓడిపోయింది. ఇప్పుడు నేను 3 క్రాస్ ట్రిక్ వాడి ఓడిపోయిన డ్రాగన్ పైన 3 ఇందలు అంటే 30 రూపీస్ ను బెట్ చేశాను. ఇప్పుడు డ్రాగన్ గెలిచింది, అలాగే నా అకౌంట్ లోకి 60 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ టైగర్ పైన 10 రూపీస్ బెట్ వేశాను, కానీ అది ఓడిపోయింది. ఇప్పుడు అదే విధంగా 3 క్రాస్ ట్రిక్ వాడి 30 రూపీస్ పెట్టాను, మళ్ళీ కూడా ఓడిపోయాం. మరేం పర్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ టైగర్ పైన 90 రూపీస్ అయితే బెట్ చేశాను, అలాగే విన్ అయ్యాను కూడా. సో ఇప్పుడు మొత్తం నా అకౌంట్ లోకి 180 రూపీస్ అయితే యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం గెలిచిన అమౌంట్ ని విత్డ్రా చేయడానికి విత్డ్రా సెక్షన్ లోకి వెళ్లి చిప్ టు యూపీఐ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ మరియు యూపీఐ ఐడి యాడ్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. వాటర్ పార్క్ లో స్నానం చేయడానికి వెళ్లిన ఈ అమ్మాయి పైనుంచి కిందకు రావడానికి భయంతో మధ్యలో గట్టిగా పట్టుకునేస్తుంది. కిందకు రాదు, పైకి పోదు. ఎవరు ఎంత చెప్పినా ఆమె వినకుండా అలానే పట్టుకుని ఉండిపోతుంది. దాంతో ఒక అతను ఇలా సాహసం చేసుకుంటూ వెళ్ళి
ఇలా ముడ్డిని పట్టుకొని తోస్తాడు. భయపడేవారు అక్కడికి వెళ్ళడం ఎందుకు, మళ్ళా మధ్యలో ఆగిపోవడం ఎందుకు, ఏంటో ఈ అమ్మాయి అస్సలు అర్థం కారు. ఇతను పెద్ద పోటుగాడిలా చేతికి ఉన్న గ్లౌజ్ ని తీసి పక్కనే ఉన్న అమ్మాయికి గురి పెట్టి కొడదామనుకుంటాడు. కానీ అది తెగి అతను మూతికే పట్టుమని తగులుతుంది. మళ్ళా ఏం జరగలేదన్నట్టు కవరింగ్ ఒకటి, పాప ముక్కు వాసిపోయి ఉంటుంది. రగ్బీ గేమ్ లో అంపైర్ తెల్ల చొక్కా వాళ్ళు గెలిచారని చెప్పగానే ఆ టీమ్ లోని ఒక పెద్దన్న అంపైర్ ని ఆనందంతో పైకి ఎత్తుతాడు. ఆ అంపైర్ ని ఇతను ఎక్కడ నొక్కిండో ఏమో తెలియదు గాని వెంటనే రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించేస్తున్నాడు. కార్ డిక్కీలో ఉన్న వాటర్ మిల్లర్ ని తీసుకుని ఇంట్లోకి వెళ్దామని ఎత్తుకోబోతే చెయ్యి జారి కాయ, కాలు జారి ఇతను, ఇద్దరు కింద పడ్డారు. దీంతో కోపం వచ్చిన కుర్రాడు నీ వల్లే నేను పడిపోయాని ఒక తన్ను తంతాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా భోజనం తినకపోతే ఈ టెక్నిక్ ని ట్రై చేయండి, సక్సెస్ అవుద్దేమో చూద్దాం. ఈ పిల్లల్ని ఒకసారి చూడండి, వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్దయ్యారంటే ఇక బీభస్తమే. పెళ్లి చేసుకుంటావా? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దీన్ని చూసాక మీలో ఎంతమందికి ఈ డబ్బాయి ఎందుకురా ఫన్నీ వీడియోస్ మధ్యలో ఈ క్లిప్ ని చూపించాడు, కడుపులో దేవేసిందని అనిపించిందో కింద కామెంట్ చేయండి. పెద్దగా షాప్ కట్టి భారీగా ఓపెన్ చేపిద్దామని మంత్రిని పిలిచాడు ఆ షాప్ ఓనర్. అంతా బాగుంది కానీ మంచి కత్తెరను పెట్టడం మర్చిపోయాడు. ఇతను డబ్బులు లెక్క పెట్టడానికి ఎలాంటి తింగర పనిచేస్తున్నాడో చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే వీడియోను లైక్ చేసి అలాగే వీడియోకు సీక్వెల్ కావాలంటే పార్ట్ 7 అని కామెంట్ చేయండి.